ఏపీలో చీప్ లిక్కర్ తాగి చాలా మంది ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఇప్పుడు మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఆడపిల్లలు లేకపోతే అక్క చెల్లెమ్మ వల్ల సంసారాలు కూలిపోతున్నాయనే నినాదంతో ఏదో పెట్టారు మీరు. మరి ఈ రకంగా చూసుకుంటే వాళ్ళు చీప్ లిక్కర్ తాగి అదే మీరు రేట్లు మద్యం రేట్లు పెంచి అమ్మేదానికి ఆ మందు పడక చాలా మంది కూడా అనారోగ్యానికి గురవుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక ప్రూఫ్ ఎవరైతే ఆరోపిస్తున్నారో ఇదిగో ఫలానా ఏపీలో ఈ మద్యం తాగటం వల్ల మాకు సంబంధించి ఆరోగ్యం క్షీణించింది, ఇదిగో ఈ మధ్యలో కల్తీ ఉందని ఏదైనా ఒక ప్రూఫ్ ఈ నాలుగేళ్లలో ఎవరైనా ఎందుకు చూపించలేకపోయారు? ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఎవరైనా ఎక్కడైనా టెస్టులు చేయించుకోవచ్చు, మరి ఎవరైనా కూడా ఎందుకు చూపించలేదు? ఊరికి మనం వేగ్గా ఆరోపణలు చేస్తే ప్రతిపక్షం అవదు, అది పనికిమాలిన పక్షం అవుతుంది. విత్ ప్రూఫ్తో మీరు చూపిస్తే దట్ ప్రతిపక్షం అవుతుంది. ఊరక మద్యం తాగేసి ఆరోగ్యాలు చెడిపోయాయి అంటే మద్యం తాగితే ఆరోగ్యం చెడిపోతుంది, అందుకనే తాగొద్దు అంటున్నాం. దాంట్లో మంచి మద్యం ఏంది, చెడు మద్యం ఏంది? మళ్ళీ లేదు ఈ మధ్యానికి వాసన వచ్చింది, ఈ మధ్యానికి వాసన రాదు, లేదంటే దీంతో బాగా రుచి ఉంటుంది, దీంతో రుచి రాలంటే ఒక పని చేయండి, తెలుగుదేశం వాళ్ళు కొంతమంది మీరు సెలెక్ట్ చేయండి, మీ పార్టీలో సెలెక్ట్ చేసి మీరు అన్ని బ్రాండ్లు తాగి, అయ్యా ఈ బ్రాండ్లో చిక్కదనం ఉంది, ఈ బ్రాండ్లో క్వార్టర్కే ఎక్కుతుంది, ఈ బ్రాండ్లో ఆఫ్ దాగిన ఎక్కట్లేదు చెప్పి ఆ బ్రాండ్లే ప్రమోట్ చేద్దాం. లేకపోతే ఏం మాట్లాడుతున్నారు రాజకీయ పార్టీలు, వరే మద్యం తాగద్దని చెప్పి మీ కార్యకర్తలకు పిలిపినవండి సార్, మద్యం ఆరోగ్యానికి మంచిది కాదు, ఆరోగ్యానికి హానికరం అని చెప్పండి. లేదు ఆ మద్యం కావాలి, ఇంకో ఆయన ఉంటాడు బీజేపీ ఆయన ముసలాయన సోమవీరరాజు, మేము అధికారులకు వస్తే 50 రూపాయలకి ఇస్తాం, 70 రూపాయలకి ఇస్తాం, చీప్ గా ఇస్తాం. అరే మీ రాజకీయ పార్టీలేనా? మరి మద్యాన్ని ఇంత విభేదించే మీరు ఏదన్నా పొలిటికల్ మీటింగ్ ఉందంటే మధ్యాహ్నం ఎందుకు సరఫరా చేస్తున్నారు? ఎవరు సరఫరా చేశారు చూపించినారంటే అన్ని హోటళ్ళలో రూములు బుక్ చేసి వాళ్ళకి మందులు పంపించి తర్వాత వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు పంపించి మరి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యాహ్నం పూర్తిగా వ్యతిరేకం అన్నప్పుడు ఈ రకంగా ఎందుకు? మరి మేము భోజనాలు పెట్టాం, మేము మాకు సంబంధించినటువంటి పార్టీ ప్లానర్కి భోజనాలు పెట్టాం. తెలుగుదేశం పార్టీ లాగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జయము జయము చంద్రన్న అనే పాటలు పాడించడానికి పోలవరం ప్రాజెక్ట్ కట్టకుండానే కట్టామని చెప్పి విహారయాత్రల పేర్లతో బస్సుల్లో వేసుకుని వెళ్ళి అక్కడ ఇచ్చారు మద్యం. అయ్యి మేము ఆడ మద్యం మంచం ప్లీనరీ సమావేశంలో గుంటూరు తగినంతలో హోటల్స్ లో మద్యం సరఫరా కాలేదంటారా? మీరు ఒక పార్టీ మీటింగ్కి వెళ్ళారు అనుకోండి, లేదా మీరు ఒక రూమ్ తీసుకున్నారు అనుకోండి, మీరు మద్యం తాగితే నాదే తప్పు, దానికి మీ అంతా మీరు కదండి. ఎవరు లారీలలో బస్సులలో జనాల్ని తరించి పార్టీ? మేము ఎక్కడా కూడా మద్యాన్ని ఎవరైతే ఎంకరేజ్ చేయట్లేదు, పాయింట్ నెంబర్ వన్. మా మీటింగ్లకు వస్తే మా మీటింగ్లకు సంబంధించి వాళ్ళకి సంబంధించి బస్సులు అవన్నీ ఏర్పాటు చేస్తాం, తప్ప ఎక్కడ డబ్బులు ఇచ్చో మద్యం ఇచ్చో భోజనాలు ఏర్పాటు చేస్తాం, లేదు వాళ్ళకి సంబంధించిన పులిహారు లేదంటే పెరుగన్నం ఇట్లాంటి ఏర్పాటు చేస్తారు, తప్ప ఎక్కడ కూడా మద్యాన్ని పార్టీ మీటింగ్ అంటే ఒట్టి భోజనాలకి కార్యకర్తలు వచ్చే పరిస్థితుంది అంటారా? ఇప్పుడు మాకు ఆల్రెడీ ఈరోజు మా పార్టీ అనేది గ్రామస్థాయి నుంచి ఏదైతే గ్రామస్థాయిలో కూడా బూత్ కమిటీల నుంచి మాకు ఈరోజు పార్టీ ఉంది. మెజారిటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు. సో మా మీటింగ్కి ఏముంది, 10,000 మందో 20,000 మందో స్వచ్ఛందంగా నియోజకవర్గం నుంచి వస్తారు, కాదు వెహికల్స్ అరేంజ్ చేస్తాం, దాంట్లో కామన్ ఎవరైనా కూడా, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అనేది వాళ్ళు ఇండివిజువల్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని అంత దూరం రాలేరు కాబట్టి. సో బస్సులో లేదంటే ఇంకో ట్రాక్టర్లో దానికి సంబంధించి వస్తారు, దానికి సంబంధించి మీటింగ్ అటెండ్ వెళ్తారు. సో మధ్యాహ్నం ఎవరో హోటల్లో సప్లై చేశారంటే ఎందుకు సప్లై చేస్తారు? మాకే సంబంధం, ఎవరో హోటల్లో తాగేదానికి మాకు సంబంధం ఉంటుందా? సో తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి ఆరోపణలు ఏంటంటే చెప్పట్లేదు, బోడిగుండుకి మోకాలికి లింక్ ఎట్టి మాట్లాడతారు, లేదంటే కోడిగుడ్డు మీద ఏకల్ని అంటించి పీకటానికి ప్రయత్నిస్తారు, అది అంటదు, వాళ్ళు పీకుదామన్నా రాదు, ఎందుకంటే అట్లాంటి ఆరోపణలు చేస్తే ప్రజలు కూడా నమ్మరు. సరే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మీరు మామూలుగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చాలా తీసుకుందంటున్నారు, మరి తెలుగుదేశం పార్టీ హయాంలో తీసుకున్న కొన్ని పథకాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఎందుకు తీసేయాల్సి వచ్చింది? ఏది ఏం పథకం పెట్టారని తెలుగుదేశం? 5 రూపాయల భోజనం అనేది ప్రతి పేదవాడికి, ఇవాళ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ వాళ్ళు 5 రూపాయల భోజనానికి చాలా వేల మంది తింటున్నారు. అన్నా క్యాంటీన్లు తీసేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? అసలు అన్నా క్యాంటీన్లు ఎప్పుడు పెట్టారంటే ఎన్ని పెట్టారంట, పాయింట్ నెంబర్ వన్. మనం అధికారంలోకి వచ్చిన 48 నెలలు నిద్రపోయి, 48 కూడా కాదు 56 నెలలు అనుకుంటే, చివరి 4 నెలల్లోనే కదా పెట్టింది, అప్పుడు ఏదో అక్కడక్కడ అన్నా క్యాంటీన్ పెట్టామనంటే ఎందుకు తీసేయాలనంటే, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పెట్టిన పథకాలన్నీ కంటిన్యూ చేస్తాను, మా మేనిఫెస్టోలో పెట్టామా? కరెక్ట్ అండి. రెండు ఉపయోగపడే కంటిన్యూ చేయడం తప్ప, ఇంటింటికి రేషన్ అందిస్తున్నాం సార్, ఇంటింటికి రేషన్ అందిస్తున్నాం, అది కూడా ఫెయిల్యూరే కదా. ఎవరు చెప్పారు? ఇప్పుడు ఎవరు చెప్పారు ఇంటింటికి రేషన్ అందిస్తున్న ఫెయిల్యూర్ అని ఎవరు చెప్పారు? ఇంటింటికి రేషన్ అనేది కూడా మీరు ఏదైతే 400 కోట్ల చిల్లర ఖర్చు పెట్టి మీరు ఇంటింటికి రేషన్ అనే పథకాన్ని ప్రారంభించి ఆ వాహనాలు సేకరించి మీరు ఏదైతే పెట్టారు అది కూడా పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. మీరు జీపీఎస్ విధానంతో నడిపించినా కానీ ప్రజలు అందరూ ఇప్పుడు ఒక విలేజ్కి వెళ్తే ఒక పాయింట్లో తను పెట్టుకొని కూర్చుంటే అక్కడికి రావాల్సిందే తప్ప
ఇంటింటికి రేషన్ అయితే పోయే పరిస్థితి కనపడలేదు. చాలా చోట్ల విమర్శలు కూడా వచ్చాయి. గల్లీకొచ్చి బొక్కల్లో దూరి ఏదైతే బాత్రూంలో దూరి చూపించే మీడియాలు ఉన్నాయి కదా మన దగ్గర, ఉన్నాయి కదా. గవర్నర్ బంగ్లాల్లో దూరి సీసీ కెమెరాలు పెట్టిన మీడియాలు ఉన్నాయి కదా. ఏం మరట అండి జరుగుతుంటే చూపించండి, ఇదిగోండి పలానా ఊర్లో పలానా ఎట్ట జరుగుతుంది, ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటావు చెప్పండి. ఆ ఊర్లో ప్రజలు ఉన్న పిచ్చోళ్ళ, ఆ ఊర్లో ఉన్న సచివాలయ ఉద్యోగులు, ఆ ఊర్లో ఉన్నటువంటి వాలంటీర్లు, ఆ ఊర్లో ఉన్నటువంటి ఏదైతే ప్రజలందరూ ఎస్ మాకేందండి ఇంటింటికి రేషన్ అంటే మీరు ఇంటింటికి రాకుండా ఏడవ చోటు రమ్మంటున్నారని అడగరా అంటే సామాన్యుడు తన గోడును కానీ బాలను కానీ వెలిబుచ్చుకోవడానికి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అధికారులకు కానీ ఎవరికి అంత పవర్స్ లేవు కదా. అంత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉంది, ఏది చేయాలన్నా ఆయనే చేయాలి, వీళ్ళకి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే అనే ఒక ప్రధాన విమర్శ అయితే వినబడుతుంది. 600 సేవలు డైరెక్ట్ గా గ్రామాల్లో అందుబాటులోకి వచ్చి సచివాలయం అనే వ్యవస్థ వస్తే మళ్ళీ మీరందరూ జగన్ గారి దగ్గర ఉన్న పవర్స్ అంటారేంటి? రెవెన్యూ డివిజన్లు పెరిగి జిల్లాలు పెరిగి ఏదైతే గ్రామంలోనే సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఇక్కడ గ్రామాల్లోనే స్కూళ్ళు, ఇవన్నీ గ్రౌండ్ లెవెల్కి ఈరోజు ప్రభుత్వం వెళ్ళిపోతే మళ్ళీ మా దగ్గర పవర్స్ ఉన్నాయి అందరు పైకి రాగరమ్మన్నారండి, ఎవరు మాట్లాడతారు? అంటే ఇప్పుడు ప్రజలకు ఏమైనా సమస్య వస్తే ఎవరైతే ప్రతినిధులు ఉంటారో వాళ్ళకి చెప్పే పరిస్థితి అయితే కనపడట్లేదని ఎవరు చెప్పారు సార్? మీకు ఏమైనా సమస్య ఉంటే ముందు వాలంటీర్ వచ్చి తీసుకుని వెళ్ళి సచివాలయంలో కూర్చోబెట్టి సమస్య పరిష్కరిస్తారు. వాలంటీర్ వ్యవస్థ కూడా మొత్తం ఆయన అనుకూలంగా సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు, మిగతా పార్టీ వాళ్ళని విస్మరిస్తున్నారని కూడా ఉంది. మొత్తం 192 మంది ఈరోజు మా పార్టీ ద్వారా సారీ మా ప్రభుత్వం ద్వారా పథకాలు అందుకుంటున్నారు కదా, 92 మంది మా వాళ్ళే కదా ఎక్కడ అంటే తెలుగుదేశం వాళ్ళు ఒక్కరు కూడా లేరనే కదా. 44 లక్షల మంది తల్లులు ఇచ్చారు, పార్టీలకు అతీతంగా గెలిచిన సంవత్సరం ఇచ్చారు, బాగానే ఇచ్చారు. తర్వాత తర్వాత రకరకాల కారణాలు వంకలు చెప్పి వాళ్ళకి కావాలని పక్కకు పెట్టారు, వాళ్ళకి ఇప్పుడు కొన్ని పథకాలు రావట్లేదని కూడా అంటున్నారు. మరి చూపించండి సార్ ఇక్కడ ఏ పథకం ఎట్లా చూపించండి మీడియా. వైసీపీ కార్యకర్తల కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు కూడా బిల్లులు రాక చాలా సతమతం అవుతున్నారని విన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాంట్రాక్ట్లు తీసుకుని బిల్లులు రాలేదంటే బిల్లులు అనేది ఒకే రోజు పూర్తిగా ఇప్పుడు రావు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 40,000 కోట్లు పెండింగ్ బిల్లు ఉంటే మేము వచ్చినాక ఒకటి క్లియర్ చేసుకుంటూ వచ్చాం. 40,000 కోట్లు 400 కోట్లు 40 కోట్లు కాదు సార్, 40,000 కోట్లు పెండింగ్ ఉంటే కాంట్రాక్టులకి 1/1 తీర్చుకుంటూ వచ్చాం. అయి మరి అయ్యిన ముందు వాళ్ళు ముందు వచ్చినాలి, అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా మేము చేసిన పనులు కూడా బిల్లులు ఆల్రెడీ 80-90% క్లియర్ అయినాయి. పార్టీలకు అతీతంగా క్లియర్ చేశారా బిల్లులు? పార్టీలకు అతీతంగా ఉంటుంది, ఎవరు కాంట్రాక్ట్ చేసింది, ఏ పార్టీ అన్నట్టు తెలిసింది, ఏ పార్టీ అన్నట్టు తెలిసింది. చాలా వరకు ఇప్పుడు టీడీపీ ఏంలో కొంతమంది కాంట్రాక్టర్లకు ఇప్పటికి బిల్లులు రాలే పక్కకు పోయినాయని చెప్పి. లేదు నీరు చెట్టు బిల్లులా, నీరు చెట్టు బిల్లులు రావు, నీరు చెట్టు బిల్లులు రావు. నీరు చెట్టు ఏమైనా చేస్తే వస్తాయి, చేయకుండా బిల్లు ఎట్ట వస్తాయి, రోడ్లు అయితే బిల్లు వస్తాయి. రోడ్లు లేకుండా వేసామని చెప్పి సేసీ రోడ్లు ఇన్ని వేసామని చెప్పి ఎవరికి ప్రకటనలు ఇస్తే బిల్లులు రావు. సో 40,000 కోట్ల రూపాయలు ఆ బిల్లుల్లో ఏదైతే వాస్తవంగా చేసినటువంటి పనులకు సంబంధించి అయితే బిల్లులు వచ్చినాయి. బిల్లులు చేయకుండా బిల్లులు కొన్ని పెడతారు, అట్లాంటి అన్నీ ఆల్రెడీ విజిలెన్స్ తనిఖీలో తేలిపోయినాక అట్లాంటి బిల్లు ఎందుకు వస్తాయి? నువ్వు పని చేస్తే బిల్లు వస్తుంది, పని చేయకుండా బిల్లు ఎందుకు వచ్చింది? తెలుగుదేశం వాళ్ళు పని చేయకుండా బిల్లులు పెడితే బిల్లు వస్తాయా? ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయితే తెలుగుదేశం వాళ్ళు పనులు చేయకపోయినా బిల్లు వస్తాయి. బట్ పనులు చేయకుండా బిల్లు ఎట్ట వస్తాయి ఇప్పుడు? అంటే ఇప్పుడు రాష్ట్రంలో పూర్తిగా పనులు అన్ని జరుగుతున్నాయి అంటారా? 15,004 సచివాలయాల నిర్మాణాలు జరుగుతున్నాయి, 10,700 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు జరుగుతున్నాయి, ఆల్రెడీ 10,700 డిజిటల్ లైబ్రరీ నిర్మాణాలు జరుగుతున్నాయి, 10,527 వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల నిర్మాణం జరుగుతుంది, హెల్త్ క్లినిక్లు. సో మరి ఇవన్నీ వీటన్నిటికి పరిపాలనా విభాగం అయిన ఒక ప్రాంతం ఉండాలి, అదే క్యాపిటల్. మరి వాళ్ళ క్యాపిటల్ లేదు కదా, క్యాపిటల్ లేదా, ఎవరు చెప్పారు లేదని? అంటే వైజాగ్ మీరు చేశారు కానీ ప్రజలు ఇంకా ఆమోదించట్లేదు కదా. వైజాగ్ మేము ఎక్కడ చేసాం? పరిపాలన రాజధానికి చేస్తామని చెప్పి చెప్పారు కదా. 3 రాజధానులకి చెప్పాం, ఒకటి రాజధాని అలా. ఇప్పుడు హైదరాబాద్ కూడా రాజధాని, ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కూడా రాజధాని ఇంకో సంవత్సరం పాటు, అదే ఉమ్మడి రాజధాని మనది ఉంది కదా, అమరావతి రాజధాని. అప్పుడు అమరావతిని ఎందుకు అంగీకరించారు, తర్వాత ఎందుకు? అసలు అమరావతిని అంగీకరించాలి, పాయింట్ నెంబర్ 1 మళ్ళీ నోట్ చేసుకోండి. అసెంబ్లీ సాక్షిగా అప్పుడు ప్రజలకి ఆమోదయోగ్యమైన తీవంటారు అసెంబ్లీ రికార్డ్స్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు సెప్టెంబర్ 4, 2014 హైదరాబాద్ లో ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు, హైదరాబాద్ లో ఉన్న అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించింది విజయవాడ కేంద్రంగా విజయవాడ చుట్టుపక్కల రాజధాని. నోట్ దిస్ పాయింట్, విజయవాడ ద క్యాపిటల్. ఇది సెప్టెంబర్ లో అనౌన్స్ చేశారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర పెట్టండి, ప్రభుత్వ భూమి ఉంటే ఏదైతే మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు లేదా చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, మనం తక్కువ రేటుకు భూములు ఇవ్వడానికి అవకాశం ఉంటే వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు, అది క్యాపిటల్ అవుతుంది అని చెప్పారు. మళ్ళీ వినండి,
ఇది సెప్టెంబర్ 4 2014 డిసెంబర్ 22 సిఆర్డీఏ చట్టం తెచ్చారు ఫస్ట్ వ్యతిరేకించిందే జగన్ మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్ గా సిఆర్డీఏ చట్టం ఏంది ఈ చట్టం అసలు రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగే ఉంటది మనం మీరు చెప్పింది ఏంది ఇప్పుడు మళ్ళీ కొత్త చట్టాలను తీసుకొని వచ్చటండి అని చెప్తే వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి పాస్ చేసుకున్నారు డిసెంబర్ 31 పబ్లిక్ డొమైన్ లో జీవో నంబర్ తీసుకొని వచ్చి 29 గ్రామాల్లో ల్యాండ్ పూల్ చేస్తున్నాం అన్నారు అసెంబ్లీలో అనౌన్స్ చేసింది ఏంటంటే విజయవాడ క్యాపిటల్ ఇక్కడ ల్యాండ్ పూలింగ్ ఏందండి అంటే 29 గ్రామాలు రాయిదాని దాని పేరు అమరావతి ఎవరు అంగీకరించారు అమరావతికి మేము అంగీకరించిన రాయిదాని అనేది విజయవాడ ఇప్పుడు రాయిదాని విజయవాడ కాదు అంటే గుంటూరు కూడా కాదు రాయిదాని ఆ రోజు మీ ప్రమేయం లేకుండా వీళ్ళు బిల్ పాస్ చేసుకున్నారు 102 సీట్లు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర 102 మంది మెంబర్లు ఉన్నారు కదా ఆటోమేటిక్ అసెంబ్లీలో బిల్ పాస్ అయితే ఇప్పుడు మేమే బిల్ చేయాలన్నా కూడా తెలుగుదేశం అంత అవసరం లేదు కదా మన 150 సీట్లు ఉన్నాయి కదా 89 సీట్లు ఎవరుకుంటే వాళ్ళు బిల్ పాస్ అవుతుంది సో బిల్ పాస్ చేసుకున్నారు అమరావతి రాజధాని అని తర్వాత చెబితే మేము మొట్టమొదటి శంకుస్థాపనకు రామని చెప్పి లేఖ రాసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇది పేదల రాజధాని కాదు ఇది ఆల్రెడీ రియల్ ఎస్టేట్ రాజధాని దీనికి రామని చెప్పాం కా అప్పటికి కూడా మళ్ళీ రైతుల దగ్గర ఏదైతే భూములు లాక్కుంటే మేము వచ్చినాక కావాలంటే మేము వెనక్కిస్తామని కూడా చెప్పాం మరి మేము ఎక్కడ అంగీకరించాం కానీ అక్కడికి రాజధాని అని చెప్పి మేము నిర్ణయించారు కాబట్టి ఆ రాజధాని అనే భావన అక్కడ వచ్చింది కాబట్టి దాన్ని ఏదైతే చేయకూడదు ఇది చేయకూడదని ఒక రాజధానిగా అక్కడ ఉంచుతూ మిగిలిన రెండు ప్రాంతాల్లో కూడా సమాన అభివృద్ధి జరగాలనే ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి కొన్నిటిని వేరే చోటకు షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం దాన్ని అమరావతి డిస్ట్రాయ్ అయిపోయింది అసలు ఎవడ కడితేనే కదా డిస్ట్రాయ్ అవడానికి కానీ దాని మూడు రాజధానులు ఎందుకు ఇప్పుడు పరిపాలన విభాగం ప్రకారం మీరు అన్నట్టు అభివృద్ధి చెందాలి అంటే రాజధానే పెట్టాలా ఇప్పుడు మీరు అన్న పాయింట్లో ఒకదానికి డెప్త్కి వెళ్ళి మాట్లాడాలి ఎందుకు అది అంటున్నానంటే అసలు రాజధాని అంటే ఏంటి అనే దగ్గరికి వెళ్ళాలి మనం మనందరం చెన్నై రాజధాని మనందరం ఒకప్పుడు ఏంటి చెన్నై రాజధాని చెన్నై నుంచి వాళ్ళు తరివేత్తే వచ్చాం కదా లేదా మనం తెలుగు వాళ్ళు విడిపోవాలని వచ్చాము తర్వాత ఏమన్నారు ఆంధ్ర రాష్ట్రం అనేది ఒకటి ఏర్పడింది మూడేళ్ళు కర్నూలు రాజధాని మళ్ళీ తీసుకుని హైదరాబాద్ రాజధాని మనం హైదరాబాద్ రాజధానిగా ఉండబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కూడా అక్కడే పెట్టుబడులు పెట్టడం వల్ల మనం విడిపోయేటప్పుడు ఆంధ్ర వాళ్ళు సాటిస్ఫైగా విడిపోకుండా వద్దు మాకు సమైక్యంగానే ఉండాలని కోరుకున్నారు తెలంగాణ వాళ్ళు హ్యాపీగా విడిపోయారు ఎందుకు విడిపోయారు రాజధాని వాళ్ళకి వచ్చింది కాబట్టి విడిపోయారు అదే హైదరాబాద్ లేని తెలంగాణ వస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసేవాళ్ళు అంటే రాజధాని అనే ఒక ప్రాంతం ఉంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఎక్కువ వెళ్తుంది అనేది ఒకటి దానివల్లే మనం అసెంబ్లీ కానీ సచివాలయం కానీ అన్ని హైకోర్టు కానీ అన్ని హైదరాబాద్లో ఉండటం వల్ల మనం విడిపోయేటప్పుడు సాటిస్ఫైగా విడిపోవాలి ఓకే రేపొద్దున అమరావతిలో అన్ని పెట్టేద్దాం ఓ 100,000 కోట్లు తీసుకొని వచ్చి వాళ్ళకి 10,000 కోట్లు వచ్చే సంవత్సరం ఒక 20,000 కోట్లు అట్లా పెట్టేద్దాం ఇప్పుడే పక్కూరేడికి సెంటర్ స్థలం ఇవ్వడానికి ఒప్పుకోవట్లా ఇప్పుడే పక్కూరేడికి సెంటర్ స్థలం ఇవ్వడానికి ఒప్పుకోవట్లా 29 గ్రామాలే రాజధాని అంట మీరు మనం ల్యాండ్ ఇస్తుంది ఎవరికి విజయవాడ మంగళగిరి దుగ్గిరాల నవలూరు చుట్టుపక్కల ఊర్లకి ఇస్తున్నాం అయినా వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే రేపొద్దున మొత్తం అక్కడ తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత మా రాష్ట్రం మాకు విడగొట్టిన 29 రాష్ట్రాలతో లేదా కేంద్రపాలిత ప్రాంతం చేయిందంటే మళ్ళీ అడుక్కు తినాలా మనతో మిగిలిన వాళ్ళు మిగిలినందరూ అడుక్కు తినాలా అదన్నీ జరగకూడదు భవిష్యత్తులో అందుకని మూడు ప్రాంతాలకి సమానంగా వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధిని పంచాలనేది మా ప్రభుత్వ విధానం దానికి నచ్చకపోవచ్చు కొంతమందికి